సమయంలో బయట తిరిగేందుకు అనుమతి ఉన్న తన వాహనానికి అపరాధ రుసుము విధించారంటూ శనివారం రాత్రి విశాఖ నగరానికి చెందిన ఓ యువతి పోలీసులను నడి రోడ్డుపైనే నిలదీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత్ చంద్ర స్పందించారు. విశాఖలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో టైపిస్టుగా పనిచేస్తున్న లక్ష్మీ అపర్ణ శనివారం రాత్రి పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తుందనే తమ సిబ్బంది పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించారంటూ వివరించారు. యువతిపై పోలీసులు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ఆ రోజు రాత్రి ఆమెను స్టేషన్లో ఉంచలేదని నోటీసు ఇచ్చి పంపించి వేశామంటూ తెలిపారు. ఎవరి మాటలు పట్టించుకోకుండా ఎస్ఐపై లక్ష్మి అపర్ణ కేకలు వేసిందంటూ మహిళా కానిస్టేబుళ్లు తెలిపారు. సర్క్యులేట్ అయినాయి. ఆ సర్క్యులేట్ అయిన ప్రతి ఒక్క వీడియో ఫుల్ స్టోరీ అందులో రాలేదు. ఎంతసేపు ఇందాక వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ అమ్మాయి అక్కడ ఉంది, గట్టిగా ఆర్గ్యూ చేస్తుంది, పోలీస్ వాళ్ళు చేస్తున్న డ్యూటీస్కి అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది అని తనని అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని అనుకున్నాం. ఆ ప్రాసెస్లో ఈ ఇద్దరు పోలీస్ లేడీ పర్సనల్స్ ఇద్దరు దగ్గరికి వెళ్ళారు. ప్రోటోకాల్ ఫాలో అయ్యి లేడీని లేడీసే హ్యాండిల్ చేయాలి కాబట్టి వీళ్ళే వెళ్ళారు. మినిమల్ ఫోర్స్, ఎక్స్ట్రా ఫోర్స్ కూడా కాదండి, మినిమల్ ఫోర్స్ యూజ్ చేసి తనని అక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్రాసెస్లో అది మాత్రమే ఆ వీడియోస్ ఆ ఫొటోస్ మాత్రమే తీసుకొని అన్ని మీడియాస్లో పోలీసుల జులం అని అలా కొన్ని కొన్ని వాట్లల్లో అది క్లియర్గా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే ఆమెది అపోలో హాస్పిటల్ వర్కర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా అని ఫస్ట్ టైం చలాన వేసినప్పుడే అతను మాకు క్లియర్గా చెప్పుంటే, అపోలో హాస్పిటల్ కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉంది, ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా డౌట్ఫుల్గా ఉంటే ఒక ఫోన్ చేసైనా వెరిఫై చేసుకునే వాళ్ళు ఎస్ఐ గారు. మా స్టాఫ్కి ఒక లేడీ వచ్చి అలా సింగులర్గా తిట్టడం అన్నది మా అందరికీ బాగా బాధ కలిగించింది ఆ విషయం అన్నది. నిన్న బై 9:15 ఆ అమ్మాయి స్టేషన్కి వచ్చి 41A నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోయింది.